వస్తున్నాను. హలో, పోలీస్ స్టేషనా? ఒక చిన్న పిల్ల రాయచి కొడితే వైన్ షాప్ లో బాటిల్ ఎత్తుకునే వాడికి రక్తం కారుతుంది సార్, తొందరగా రండి. ఓవర్ ఓవర్. అంబులెన్సా, త్వరగా రండి సార్, ఇక్కడ ఒక చిన్న పిల్ల రాళ్ళతో కొట్టి కోమా స్థితిలో ఉంది సార్, త్వరగా రండి. మీరేం చెప్పినా అది భయపడడం లేదు. ఏంటి పాప, షూ అడిగానని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నావా? మిమ్మల్ని కాదన్నా. మరి నేను బోర్డునే కొట్టానన్నా. బోర్డుని కొట్టావా? ఏం, బోర్డులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఏంటి? అదంతా కాదన్నా, నా షాప్ ని పెద్ద చేయాలని నేను దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్ళి మన షాప్ లో ఇచ్చేసాడన్నా. ఓహో, వర్షం వస్తే షాప్ అంతా మురిగిపోతుందన్నా. అది నీ తప్పు. ఆ రోజే నా షూ కుట్టించుంటే నీ కొట్టు డెవలప్ చేసేవాడిని. సరే, మీ నాన్న తీసుకెళ్ళాడు. ఒక 200 ఉంటుందన్నా. ఎవరా ఇదిగో అన్న, అదంతా వద్దన్నా, నేను మీలా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించానన్నా. ఈ వయసులో నువ్వు ఉంటే డబ్బులు దబ్బి ఫ్రైడేస్ తినేవాడు కదా. రే నీటి కొంగ, ఆ కేక్ మీద ఉన్న రాయి తీసి పారేసి పార్సల్ చేసి గుడాన్ లో కూర్చోండి, నేను వస్తాను. రే ఆ పాప ముందు నా పరువు తీకరా, నేను ఏం చెప్పినా వినడం లేదే, దానికి అర్థమేంట్రా? నీకు విలువ ఇవ్వట్లేదు అర్థం? అరే బ్రెయిన్ లేనట్టే బాగుతున్నాడే. సరే వెళ్ళు. సరే సరే, త్వరగా మాట్లాడిరా, లేకపోతే తలుపు తేను. మనం ఎప్పుడు తలుపులు తెరిచాం? రోజు గుమ్మంలోనే కదా పడుకుంటాడు. వీళ్ళని ఆశ్రమంలో చేర్చే కంటే హాస్పిటల్లో చేర్చడమే బెటర్. ఏంటి పాప, ఈ రోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అన్న. గాడ్ బ్లెస్ యు. సరే, నువ్వేం చదువుతున్నావు? మరి ఇంగ్లీష్? ఏదో కొంచెం చదువుతానన్నా. ఓహో, అయితే ఈ జాతకం చదువు. ఏ, మీకు చదవటం రాదా అన్నా? చదవడం తెలిస్తే నీ చేతికి ఎందుకు ఇస్తాను? నువ్వు చదువు. మీ దగ్గర ఇద్దరు అన్నలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి చదవమనొచ్చు కదా. నాకు బాగా రాస్తేనే బాగా లేదని చెప్తారు వాళ్ళు. మాటలు కట్టిపెట్టి చదువు పాప. శని గ్రహం అనే గ్రహంతో పుట్టిన మీరు ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ ఉంటారు. అవును, పోలీసులు తరుగుతూ ఉంటారు. మీ చేతికి 10,000 ఉంటాయి. మిగతా వాళ్ళకి 8,000 ఉంటాయి అంటే అలా రాశాడు వాడు. ఆ 10,000 పెట్టుబడిగా పెట్టి ధైర్యంగా పని చేస్తారు. పాయింట్ తెలియకుండా జ్యోతిష్ కన్ను తిట్టాను. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మీరు స్వయం ఖుషితో ఎదుగుతారు. మెగాస్టార్ లాగా ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చినాన్ని. నువ్వు చెప్పిందంతా నిజమే. సరే ఇంకేం చేస్తాడు చదువు తల్లి? మీకు పిచ్చిక గూటుకి దగ్గర సంబంధం ఉంటుంది. అది నేను ఎవరి దగ్గర తీసుకోలేదే. అవును కదా. ఇంకేం రాస్తాడో చదువు. ఏంటి కొట్టు, నేను ధ్వంసం చేసేస్తా. 2 రోజుల్లో షూ రావాలి. మీరు ఏంటి? మీరు మీ కాలు తగిలిన ఒక వస్తువు కనిపించకుండా పోతుంది. ఇది అందులో రాసిందా? ఇది మీరు ఎవరికైనా ఇచ్చి చదవమంటారా? ఇది రహస్యం, ఎవరికి ఇవ్వను. అప్పుడు దీంట్లోనే ఉంది. అయితే చదువు. గొలుసా? ఏ, నేను కాంచన శరత్ కుమార్ నా. గొలుసు లేసు తిరగడానికి. అప్పుడు మెట్టులు? నాకింకా పెళ్ళి అవ్వలేదు తల్లి. ఏయ్ బొమ్మ ముఖం నాతోనేనా? జాతకం సాక్క పెట్టుకుని ఎస్కేప్ అవుతావా? ఇలా ఇవ్వు, ఇదిగో నా షూ. గాని రాలేదో, నిన్ను మీ నాన్ని కొట్లో పెట్టి చితకబాస్తా. వెళ్ళు, షూ వెతుకు, వెళ్ళు, పరిగెత్తు. భూమికి బెత్తుడుంది, నన్ను ఎలా మోసం చేస్తోందో.